మిత్రులారా ఈ రోజు హెలికాప్టర్ లో రామగుండంలో అడుగు పెట్టిన కాడ నుంచి ఈ సభకు విచ్చేస్తున్నప్పుడు గల్లీ గల్లీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ సమావేశానికి మా ఆడబిడ్డలు విచ్చేస్తుంటే సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది ఈసారి తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండ శాసనసభ నియోజకవర్గం నుంచి మా ఆడబిడ్డల ఆశీర్వాదంతోని శాసనసభ్యుడిగా ఎన్నికై చీకట్లో మక్కిపోతున్న రామగుండానికి ఇక్కడి ప్రజలకు మళ్ళీ వెలుగులు నింపడానికి మీ తరపున కొట్లాడతాడు మీ తరపున నిలబడతాడు అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండే సింగరేణి కార్మికులకు దేశంలోనే గొప్ప చరిత్ర ఉన్నది కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో వెలుగులు విరజిమ్ముతూ తాము కష్టాలలో కారు చీకట్లో కూరుకపోయినా నల్ల బంగారం పొక్కు గనులను ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేయబట్టే ఈరోజు ఈ దేశం వెలుగులలో వెలుగుతున్నది ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగులు అమరవీరుల కుటుంబాలు రాజకీయ పార్టీలు ఉధృతంగా పోరాటం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు అడ్డుపడ్డప్పుడు 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన కేంద్ర ప్రభుత్వం చిదంబరం హోంమంత్రి గారు ప్రకటించినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాల పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని వాయిదా వేయించడం జరిగింది ఆ రోజు దిక్కుతోచని పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాడి కింద పడేసి జానారెడ్డి గారు ఇంటికొచ్చి అన్న నువ్వే పెద్ద దిక్కుగా ఏదైనా చెయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వచ్చినప్పుడు ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను సింగరేణి కార్మికులను విద్యుత్ కార్మికులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని చైర్మన్ గా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన ఆలస్యం అవుతుంటే సకల జనుల సమ్మెకు జంగు సైరను ఊది ఆనాడు ఆర్టీసీ కార్మికుల నుంచి సింగరేణి కార్మికుల వరకు లక్షలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు మిత్రులారా ఎల్లన్నాడు చంద్రశేఖరరావు సింగరేణి కార్మికుల సాహసం వల్ల ఆనాడు పండుగలు ఉన్నా ఉపాసం పండి సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప ఇక ఏది మాకు ప్రత్యామ్నాయం కాదు తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే బొగ్గు బావుల నుంచి బొగ్గు బయటికి వస్తుందని ఈ కార్మికులు త్యాగం చేసిండ్రు మిత్రులారా ఆయన పండుగలు చేసుకోలే పసిపిల్లలతోని ఉపాసం పట్టుకున్నారు జీతపత్యాలు లేవు అయినా కార్మికులు ఎవరు వెనక్కి పోలే ఆనాడు ప్రభుత్వాలు బెదిరించినాయి కార్మికులు ఉద్యోగంలోకి రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే ఆనాడు సింగరేణి కార్మికులు ఒక్క మాట అయి అందరూ కలిసికట్టుగా చెప్పిరు మా ఉద్యోగాలు కాదు మీ గద్దెలు కూలుతాయి సింగరేణి కార్మికులతో పెట్టుకుంటే అని అంత పోరాట యోధులుగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల జనుల సమ్మెతోని 60 ఏళ్ల మన కలను సాకారం చేసింది కార్మికులు ఆయన కేసీఆర్ చెప్పిండు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీతపత్యాలు పెంచుతాను మీ కష్టాలు తీరుస్తాను కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను సింగరేణి కార్మికులకు సొంత ఇండ్ల కల నెరవేరుస్తానని చెప్పిండు నేను అడుగుతున్నా ఈరోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కల నెరవేరిందా మీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా
ఇయాల మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చిందా? ఇయాల ఈ ప్రాంతంలో కప్పుడు 4 లక్షల జనాభా ఉండే, వచ్చేటప్పుడు రాజు నేను అడిగిరా ఇయాల ఏంటి పరిస్థితి అని. 2 లక్షల మంది వలసలు పోయిండ్రు, మిగిలింది 2 లక్షలే. ఇయాల ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లతోనే ఈ రామగుండ ప్రాంతం ఈ ఆదిలాబాదు జిల్లాలో బొందల గడ్డగా మారింది. కాలుష్యం మా జీవితాలతో చెలగాటమాడుతుంది, క్యాన్సర్తో నడుము వంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు. నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పెట్టిస్తా అని చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్పచెప్పిండు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కల్లో అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది. ఈ వేదిక మీద చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంధుగాలే? ఇవాళ కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు వచ్చిస్తున్న ముఖ్యమంత్రి మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నారు తప్ప, ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు. ఇవాళ ఈ రామగుండంలో ఉన్న ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు, పోయినసారి సానుభూతితోని కుటుంబ సభ్యులు చనిపోయిందని ఇండిపెండెంట్గా మీరు గెలిపిస్తే మీ సమస్యల మీద కొట్లాడుతోని మీ కార్మికులకు అండగా ఉంటానని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని చెప్పి ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అమ్ముకోవడంతో లంచాలు మింగడంతో వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈరోజు అనాథలైనరు, అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాల పాపం ఊరికపోతుందా అని నేను ఈరోజు ఈ మిత్రులను అడుగుతున్నా. ఇవాళ మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడి, బొగ్గు దోపిడి, బూడిద దోపిడి ఏది దొరికినా వదలకుండా ఇవాళ ఈ ప్రాంతాన్ని బట్టి దోస్తున్నాడు. బందిపోటు దొంగలాక మారింది. ఇవాళ బందిపోటు దొంగకు కల్వకుట్ల చంద్రశేఖరరావు టికెట్ ఇయ్యడేమో అని నేను అనుకున్నా, కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఎందుకయ్యా అంటే ఆయన బిడ్డ తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కొల్లగొడుతున్నలో మాట ఇవాళ కేసీఆర్ బిడ్డకు పోతున్నాయి. మరి వాళ్లకు కప్పం కట్టే ఇట్లాంటి దొంగలకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ సింగరేణి అధికారిగా 8 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ఆ అధికారిని ఇంకా ఇక్కడనే కొనసాగిస్తురంటే ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి ఆ అధికారి గారు ఎంత సహకరిస్తున్నారో, ఎన్ని 100 కోట్లు కేసీఆర్ గారికి దోషి పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ అందుకే కల్వకుంట చంద్రశేఖరరావుకు సింగరేణి కార్మికులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు. సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకెళ్లి వాయిదా లేపించుడు, గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే నిజంగా నేను అంత మునగానివైతే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు, హైకోర్టుకెళ్లి ఎందుకు వాయిదాలు తెచ్చిందని నేను అడుగుతున్నా. మిత్రుడు జనక్ ప్రసాద్ నాకు పదే పదే చెప్పేటోడు, అన్నా దొరికిందంటే బొగ్గు బావులలో పాతరేస్తాం కేసీఆర్ను, ఈసారైతే ఎన్నికలు రావాలి. సిఐటియు మిత్రులు కూడా, సిపిఐ నాయకులు కూడా ఈరోజు మనకు మద్దతు ఇచ్చిండ్రు, సమస్యల మీద వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి, ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మూతపడే పరిస్థితిలో ఉన్న సింగరేణిని మళ్ళీ తెరిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించి ఈ సింగరేణిని కాపాడి వేలాది లక్షలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సింగరేణిలో కల్పించింది. ఈ ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఎన్టీపీసీ నుంచి సింగరేణి ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనుమతిస్తే ఇయాలటి వరకు అతి లేదు గతి లేదు. రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతపడ్డాయి. మా రాజు అంటున్నాడు అన్నాను అది తెరిపించాలి. నిజమే, అది తెరిపించాలి. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. ఇక్కడున్న కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈరోజు ఈ బొందల గడ్డలను మూపియాలి, అండర్ గ్రౌండ్ మైనింగ్ చెయ్యాలి. ఈ అన్ని చేసి ఈరోజు
ఇతర పేర్ల మీద ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పేర్లు రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ చేయాలి అని అంటే మరి ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మరి ఎన్నికల్లో మా అక్కలు మా అమ్మలు ఎవ్వరు కూడా చేతెత్తుతలేరు ఇయాల మిత్రులారా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇయాల ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా 185 రూపాయలకు 9 వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచినూనె సబ్బియ్యం ఇవన్నీ 9 వస్తువులు రేషన్ షాప్ లో ఇచ్చేది ఇయాల రేషన్ షాపులు అన్ని బంద్ అయినాయి దొడ్డు బియ్యం ఇస్తే అవి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు అందుకే మా మిత్రుడు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు ప్రతి రేషన్ షాపులో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇయాల ఆడబిడ్డల ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చినట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో 2500 రూపాయలు పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇయాల మీరు నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 1200 రూపాయలకు మీకు సిలిండర్ వస్తుంది అవునా అక్క ఎంత సిలిండర్ 1200 మా అక్క పసుపచ్చ చీర మంచిగా చూడసారు 1200 కదా మరి 1200 సిలిండర్ తో సంసారం ఎట్లా నడుస్తుంది అక్క నువ్వు చెప్పు నడుస్తుందా అందుకే ఇయాల మీ కష్టాలు తెలిసిన సోనియా గాంధీ గారు ఆనాడు దీపం పథకం కింద గాజు పోయి సిలిండర్ మీకు ఇచ్చింది 400 సిలిండర్ ఇస్తే ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేశారు అందుకే ఈరోజు ఆడపిల్లల కష్టాలు తెలిసిన సోనియమ్మ 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఇవాళ సోనియమ్మ తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయం ఉన్నోళ్లకు పంపు సెట్లు ఉన్నోళ్లకు ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయం భూమి ఉంటే ఉచిత కరెంట్ మరి భూమి లేని నిరుపేదలు ఇళ్ళల్ల బిల్లు కట్టాలంటే ప్రతి నెల మొదటి తారీఖు నాడు బిల్లు వస్తే బిల్లు చూడగానే కరెంట్ షాక్ వచ్చినట్టుంది అందుకే ఇవాళ పేదోళ్ళ కోసం మీ ఇంటి విద్యుత్ మీ గృహలక్ష్మి పేరు మీద ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇళ్ళకిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని ఒక్కసారి కేసీఆర్ను ఒంగబెట్టి 4 గుద్దులు గుద్దాలన్నా మతి ఉండి చెప్తున్నాడో మందేసి చెప్తున్నాడో నాకు తెలియదు మా శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రైతులకు సంవత్సరానికి ఎకరాకు 10,000 సరిపోదు ఆ పేదలకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు గుత్త పట్టుకొని కౌలు వేసుకునే రైతులకు పంట పండించేది కౌలు రైతు రైతు బంధు పథకం భూమి నోడికి పోతుందని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మేము పర్యటన చేస్తున్నప్పుడు పేదోళ్ళు వచ్చారు అయ్యా భూమి నోనికి ఇస్తేవి కౌలు పట్టిన నోనికి ఇస్తేవి కైకలు పోయేట వాళ్ళకి మాకేమి ఇస్తున్నావు అయ్యా అని అడిగారు ఆలోచన చేసినాం కరెక్టే ఇది కూడా అని అందుకే ఉపాధి హామీ కూలీకి పోయే ప్రతి వాళ్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇవాళ ఎవరిది కుదిరిచినా అంత పిలగాలే ఉన్నారా 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళలోనే కనిపిస్తారు నాకైతే ఎవరు కనిపిస్తలేరు కానీ పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరా నున్నరాయిడా పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరని చెయ్యతురి ఎంత వస్తుంది పింఛన్ ఎంత వస్తుంది 2,000 ఎవరు అసలు ఎవరు పింఛన్ వచ్చేటోళ్ళే లేరు ఆమె ఇవాళ 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది అంతేనా ఒక్క నెల ఆగితే డిసెంబర్ 9 నాడు ఎల్బి స్టేడియంలో మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ఎల్లో మొట్టమొదటి సంతకం చేయుత పథకం కింద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మరి మహాలక్ష్మిలో ప్రతి నెల 2500 ఇయ్యాలన్నా 500 రూపాయలకు సిలిండర్ ఇయ్యాలన్నా రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఇయ్యాలన్నా కౌలు రైతులకు 15000 రూపాయలు ఇవ్వాలన్నా ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం 12000 ఇవ్వాలన్నా గృహలక్ష్మి పథకం కింద మీ ఇంట్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు ఇవ్వాలన్నా పెద్ద మనుషులకు 2000 కాదు 4000 రూపాయలు పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరాలన్నా ఈ ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ రావాలన్నా మీకు బొందలగద్ద బాధ తప్పాలన్నా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రావాలన్నా మనమందరం ఏం చేయాలి సోదరులారా? కాంగ్రెస్ గెలవాలి. మన్న ఓటుండే యువకులు అన్నారు మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి. నేను మార్పు కావాలి అంటే మీరేమంటారు? కాంగ్రెస్ గెలవాలి అనాలి. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి, మార్పు కావాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా. నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. వెనకాల మా అక్కలు కూడా అనాలి, ఆ అక్కలు కుర్రాలు కూడా అనాలి, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఆ పైన ఉన్నాళ్ళు కూడా అనాలి, బాయ్ బాయ్, బాయ్ బాయ్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అస్సలం దుస్తుడే, అస్సలం దుస్తుడే. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.